ఎందుకు ఆగిరంత ఈ మీకు పేపర్ ఎంత ఉంటే గంతేయన్న ఈ చెత్త అంతా పెడతారు ఇల్లు ఇది నమస్తే తెలంగాణ యాభై వేల దిగువకు పసిడి అంటే చెప్తుంది అన్నట్టు వాళ్ళ పిల్లలకి చెప్తుంది కొనుక్కోపోరి వచ్చింది తగ్గింది 610 తగ్గిన తులం ధర 1600 దిగి వచ్చిన కిలో వెండి కేసీఆర్ కృషి అని రాయనంటివి 8000 మంది టీచర్లకు పదోన్నతులు కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ మీరు పదోన్నతులు ఇస్తారు కోట్ల కేసీఆర్ ఎంటనే కోట్ల కేసులు వేస్తారు చూడు ఇల్లే వేపిస్తారు మళ్ళా బరాబరి ఇవ్వాల్సిందే 2014 నుంచి ఇప్పటిదాకా ఒక ప్రమోషన్ లేదు ప్రభుత్వ టీచర్కు సిగ్గుండాలి ప్రభుత్వానికి ఇప్పటిదాకా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పోయినట్టే కదా అవి అన్నీ పాతయి కట్టియాలి మీరు అన్నీ అగ్గోకే ఎస్బీఐ గృహ రుణాలు అంటే ఈ ఎస్బీఐ గృహ రుణాలు తీసుకొని మై హోమ్లోనో లేకపోతే ప్రతిమా వాళ్ళకి పోయి ఇండ్లు కొనుక్కోరని చెప్తుంది మేడం ఏంది వాటర్ బాటిల్ పట్టిండు మిషన్ భగీరథ మీ జీవితాన్ని మార్చేసింది ఆవరణ ఆయన మార్చిందిరా ఆయన మా కుంపలు ముంచింది మిషన్ భగీరంత దరిద్రమైన ప్రాజెక్ట్ ఇంకొకటి లేదు పాత ట్యాంకులకు రంగులేసి పాత పైపులకు నీళ్లు పోసి ఇంకా సగమూర్లకు మిషన్ భగీరథ నీళ్లు లేవు ఇక మిషన్ భగీరథ పైపులు అయితే పటాకులు వేలినట్టేనాయి రోజుకోతానా ఇట్లా మీదికి జిత్తుంటుంది గంగమ్మ దీనంత దరిద్రమైన ప్రాజెక్ట్ ఇంకొకటి ఉండదు భారతదేశంలో 11న మెగా సమీక్ష మంత్రులు కలెక్టర్లతో బాతాల పోయిశెట్టి సమావేశం ఇక ఏముండదు అయ్యా కొడుకులు వీళ్ళిద్దరిని తీసేస్తే పేపర్ ఏముంటుందో ఒకసారి చూద్దాం ఇందులో ప్రజల కాకేరకు వచ్చే పేపర్ ఏముంటుందో ఒకసారి చూద్దాం వీళ్ళిద్దరిని తీసేస్తే ఇది ఈ ఇందులో కూడా ఈ టీచర్లది వీళ్ళు ఈల ముచ్చట్ని ఈ రెండు బిజినెస్ అయినాయి ఈ రెండు తీసేస్తే ఏముంటుంది ఇక ఇదొక్కటే జనానికి అక్కడికి వచ్చే వార్త ఇది నమస్తే తెలంగాణ మేడం అమ్మ ఇక తోలిపో బాతాల 11 మెగా సమీక్ష అని ఇటువంటి 2 రోజులు వస్తాయి వచ్చినాక సార్ అక్కడికి వెళ్ళిపోతాడు ఫామ్ హౌస్కి మళ్ళా సోమవారం దాకా పురస్తిగా పన్నాడంటే మళ్ళీ ఫరాఖత్ కరెక్ట్గా సోమవారం శుక్రవారం పెడతాడు సోమవారం ముచ్చట మంగళవారం బుధవారం చర్చ అవుతుంది ఇక రేపే సమీక్ష అని మళ్ళీ గురువారం కవర్ అవుతుంది ఇక శుక్రవారం నాడు సమీక్ష ఉంటుంది శనివారం ఆదివారం కవర్ అవుతుంది 2 రోజులు ఉంటాడు వారం 5 రోజులు పోయి పంటాడు ఇది బాతాల పోశెట్టి కథ ఇక బాతాల పోశెట్టి నీ టీఆర్ఎస్ పని నీ దుగ్నం పని ఇంత ఇంత అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో 3rd ప్లేస్కు పడిపోయింది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి నాకు తెలిసి 2023 కల్లా కనుమరుగైపోతుంది మనం మ్యూజియంలో చూడవలసిందే టీఆర్ఎస్ పార్టీ కండవ సాలార్జింగ్ మ్యూజియంలో చూడాలి ఇట్లా అయ్యే టీఆర్ఎస్ పార్టీ కండవ అని చెప్పి అక్కడ నిజాంలే అవన్నీ ఉంటాయి కదా ఇవి కూడా ఉంటాయి అక్కడ గంతే